అధికారిగా ఏ స్థాయిలో పనిచేసినా ఆ శాఖకు వన్నెతెచ్చే గొప్ప వ్యక్తిత్వం దినేశన్నదని, నేను రాజకీయాల్లోకి రాకమునుపు తనకు అన్ని విధాలా సహకరించిన గొప్ప వ్యక్తి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాలపూడి గ్రామంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని ఆయన స్వగ్రామంలో మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డికి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి పుష్పగుచ్చమిచ్చి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి కాకాని దినేష్ రెడ్డికి శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాజకీయంగా నా ఎదుగుదలకు సహకరించిన వారిలో దినేష్ అన్న ఒకరు అని అన్నారు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి దినేష్ అన్న అని కాకాని వెల్లడించారు. అనంతరం మాజీ డీజీపీ దినేష్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత మంచి పరిపాలన అందిస్తున్న మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం ప్రజల అదృష్టమన్నారు. మరోసారి కాకాని ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తున్నానని దినేష్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, వేణుంబాక వెంకట శేషాద్రి రెడ్డి, ప్రసాద్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివప్రసాద్, ఉప సర్పంచ్ గోపాల్, హరికృష్ణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి పోలీస్ అధికారిగా అనేక విధాలైనటువంటి వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించి అత్యుత్తమ అనేటువంటి స్థాయికి రాష్ట్ర డీజీపీ స్థాయికి ఎదిగినటువంటి నాకు అన్నగా భావించేటువంటి పెద్దలు వేణుంబాపు దినేష్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత తాళపూడి గ్రామానికి రావడం, ప్రత్యేకంగా నేను ప్రాతినిధ్యమైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ గ్రామం ఉండడం, మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళాలి అని చెప్పి ఆయన్ని ఈరోజు కలవడానికి దినేష్ అన్న సురేష్ అన్న వస్తే కుటుంబ సభ్యులందరినీ అందరితో ఈరోజు గ్రామస్తులందరితో కలిసి దినేష్ అన్నని కలవడం జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను హైదరాబాద్లోకి వెళ్ళినటువంటి తొలి రోజుల్లో వ్యాపారం ప్రారంభించినటువంటి రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా నేను అన్న దగ్గరికి వెళ్ళేటువంటి వాడిని, ఆయన తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించేవాడు. నాకు ఆ రోజు నేను వెళ్ళేటప్పటికే డీఐజీ హోదాలో ఉన్నాడు. అందుకని డీఐజీలో ఉన్నటువంటి పోలీస్ అధికారిగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం చెప్పుకోగలమనేటువంటి ధైర్యం ధీమా ఉండేది. అదేవిధంగా ఆయన ప్రతి విషయంలో కూడా నాకు సంపూర్ణమైనటువంటి అండగా నిలబడినటువంటి అండదండలు అందించినటువంటి నేపథ్యం, దానితోపాటు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈరోజు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ప్రతి జనవరి 1st నేను దినేష్ అన్న దగ్గరికి వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటి ఆనవాయితీగా ఉండేది. తర్వాత రాష్ట్ర డీజీపీ అయిన తర్వాత, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాస్త ఎడబాటు కలిగిన తప్ప అంతకుముందు క్రమం తప్పకుండా కలిగేటువంటి వాడిని. ఎక్కడ ఏ విభాగంలో పనిచేసినా సరే ఆ విభాగానికే ఆ శాఖకే వన్ని తెచ్చేటువంటి విధంగా రాష్ట్ర చరిత్రలో కీలకమైనటువంటి అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం అప్పచెప్పినా సమర్థవంతంగా వాటిని నిర్వహించడం, నక్సలైట్ లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తే ఎక్కడ ఆయన హయాంలో ఒక్క అపశృతి కానీ ఒక్క పొరపాటు కానీ లేదా ఒక్క జరగకూడనటువంటి సంఘటన కానీ అనూహ్యమైనటువంటి సంఘటనలు కానీ ఏమీ జరగకుండా లా అండ్ ఆర్డర్ని ఈ రాష్ట్రంలో అంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. అందుకని నాకు ఎప్పటికీ నేను నా సొంత అన్నలాగా భావిస్తాను. ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా సరే మనసు విపాయంతో చెప్పుకుంటాను. అనేక రకాలైనటువంటి ఏ సమస్య వచ్చినా సరే కాబట్టి ఉద్యోగం బాధ్యత అధికారి అనేటువంటిది కాకుండా కలివిడిగా మాట్లాడేటువంటి మనస్తత్వం. కాబట్టి తప్పనిసరిగా నేను అప్పుడప్పుడు అనుకుంటున్నా నేను ఈ స్థాయికి చేరడానికి చాలామంది కారకులు ఉండొచ్చు, కానీ వాళ్ళలో దినేష్ అన్న కూడా ఒక కారకుడు అని చెప్పి నేను ఎప్పుడూ భావిస్తాను. స్థాయికి రావడానికి కారకులు అనేటువంటి వ్యక్తిగా ఆయన వచ్చినప్పుడు నా కనీస ధర్మం బాధ్యత ఆయన గౌరవించి కలవడం అనేటువంటిది, అందుకని మర్యాదపూర్వకంగా కలిసాం. తప్పనిసరిగా నేను ఆశిస్తున్నా దినేష్ అన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నాడు యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి తరచు ఇక్కడికి వస్తే తరచు నేను వచ్చి కలుసుకునేటువంటి అవకాశం, కలివిడిగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని కోరుకుంటూ దినేష్ అన్న నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులందరితో చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంత్రి గారికి నేను ఎంత కుదరి నుండి వారి యొక్క నిరాడంబరతకి ఇది ఆదర్శం. మంచి సంపన్న కుటుంబం కేవలం ప్రజాసేవ చేసేదానిగా ప్రజల్లోకి రావడం జరిగింది. గత 1 వీక్ ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నాను. ఎటువంటి డెవలప్మెంట్ ఉందంటే అటువంటి డెవలప్మెంట్ ఉంది. నా యొక్క హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, ముఖ్యంగా గ్రామ సచివాలయానికి వచ్చాను.
అది ప్రజల వద్దకు పాలన గతంలో విన్నామే కానీ ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. ఇటువంటి మంచి మంత్రి మనకందరికీ దొరకటం మన ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. తప్పకుండా వారు మరలా గెలిచి మరలా ప్రజాసేవకు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.